తిరిగినా అరే ఎప్పుడెట్టే పోతా ఉన్నాను సో శ్రీవారి మీద ఉన్న భక్తితోటి శ్రీవారి వారు మాకు చేసిన మేలుకు మా మేమైతే ఏదైతే మొక్కుబడి చేసుకున్నామో గత కొన్ని సంవత్సరాలుగా మేము శ్రీవారికి ప్రతి సంవత్సరము నేను ఎంత బరువు ఉంటానో అంత రూపాయి కాయిన్స్తో పాటు నేను ఎంత బరువు ఉంటానో అంత ప్రతి ఒక్క కేజీకి 100 గ్రాముల సిల్వర్ కాయిన్స్ తోటి ఏదో ఒక ఆర్నమెంట్ మేము ప్రతి ఒక్క సంవత్సరము స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఆ భాగంలోగా ఈ సంవత్సరం మేము ఒక గంగాలమ్మ సమర్పించడం జరిగింది. అది మేము గంగాలమ్మ గత 2 నెలల నుంచి ఒక మంచి ఈ మేకింగ్ పర్సన్ కి బెంగళూరులో ఇచ్చి అక్కడ బెంగళూరులో మేకింగ్ చేయడం జరిగింది. సో దట్ ఇది దీనికి టోటల్ గా కాస్ట్ 584,000 ఇవ్వడం జరిగింది. గత 7-8 సంవత్సరాలుగా మేము సేమ్ ఇలాగే సమర్పించుకుంటాము. భవిష్యత్తులో కూడా స్వామివారి దయా స్వామివారి కృపతోటి నెక్స్ట్ 10 సంవత్సరాల్లో స్వామివారికి ఉండే దశావతారాలు ఒక్కొక్క అవతారానికి ఏమైతే ఆయుధాలు ఉంటాయో ఆ ఆయుధము తయారు చేయించి నా బరువుతో నేను ఏదైతే మొక్కుబడి ఉంటానో ఆ బరువుతో స్వామివారికి సమర్పించుకోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మాకు ఈ అవకాశం కల్పించి స్వామివారి ఎల్లవేలుగా మాకు కృప ఇచ్చిన దానికి మేము సదా స్వామివారికి కృపతోటి ఎల్లవేళ ఆశీస్సులతో ఆశీస్సుల కోసం మేము తిరుపతి వచ్చి ఇచ్చేసుకుంటాం, దర్శనం చేసేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ.